రకాలకంకి స్వాగతం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది చాలా తక్కువ సమయాన్ని ఇచ్చి ప్రచారం అసలు జరగకుండా చూద్దామని లేకపోతే ఒక వారం రోజుల సమయంలో రా మిగతా పార్టీలు సర్దుకుని పోరాటానికి సిద్ధమయ్యే లోపునే ఎన్నికల ప్రచార కాల కాలాంశాన్ని పూర్తి చేయాలన్నటువంటి ప్రయత్నాన్ని వమ్ము చేస్తూ ఈసారి ఎన్నికలు చాలా ఎన్నికల ప్రచారం చాలా ఉధృతంగా జరిగింది మొత్తం జాతీయ స్థాయి నుంచి నాయకులు కూడా దిగొచ్చారు ముఖ్యమంత్రి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయనటువంటి ముఖ్యమంత్రి ఈసారి ఒక బహిరంగ సభలో కూడా మాట్లాడవలసి వచ్చింది ఎన్నికలు ప్రచార గడువు ముగియటానికి ఒక రోజు ముందు పార్టీ పూర్తి యంత్రాంగాన్ని పనిచేయించి జనాన్ని పోగు సమీకరించి లాల్ బహదూర్ స్టేడియంకి తీసుకుని రావాల్సి వచ్చింది అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడాను చాలా పెద్ద పెద్ద నాయకులు అంటే పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నుంచి సంబిత్ పాత్ర వరకు అనేక మంది నాయకులు వచ్చారు ప్రచారం చేశారు రోడ్ షోలు నిర్వహించారు ఆ మొత్తము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడాను కాంగ్రెస్ నాయకులు కూడాను గ్రౌండ్ లెవెల్లో దిగి వీధులలో ప్రచారం చేయటం గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో జరిగింది మద్య సిత్తహాదుల్ ముస్లిమీన్ కూడా పాత బస్తీలోని గల్లీ గల్లీకి వెళ్ళి ఓటర్లను కలిసి ఓటర్లతో మాట్లాడటం అనేది గత ఎన్నికలతో పోలిస్తే చాలా విభిన్నంగా విలక్షణంగా ప్రచారం జరిగింది మొత్తం ఇప్పుడు మైకులు మూతపో మూగపోయినాయి ప్రచారం మూతపడింది మళ్ళీ ఒకటవ తారీఖు ఎన్నికలు జరుగుతాయి జిహెచ్ఎంసీ విషయంలో ఇంత తీవ్రమైనటువంటి ప్రచారము ఇంత పట్టుదలతో కూడినటువంటి ప్రచారం జరగడానికి కారణం ఏంటి మొట్టమొదటి కారణం ఏంటంటే జిహెచ్ఎంసి తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల యొక్క రాజకీయ పోకడలను చూపిస్తుంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి తర్వాత సిద్దిపేట జిల్లా ఈ నాలుగు జిల్లాల రాజకీయ రాజకీయ పోకడల్ని చెబుతుంది ఇరవై నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీసు నియర్లీ వన్ థర్డ్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ పాపులేషన్ డె నాలుగు పాయింట్ ఏడు లక్షల ఓటర్ల తీర్పు ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా వన్ థర్డ్ ఆఫ్ తెలంగాణ తీర్పు ఇచ్చినట్టుగా భావించబడుతుంది కాబట్టి భావించవచ్చు కాబట్టి అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేశంలోని అతిపెద్ద పది నగరాల్లో హైదరాబాద్ ఉంది హైదరాబాదులో దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ ఓటర్లుగా కూడా ఉంటున్నారు కాబట్టి ఇది దేశం మొత్తం మూడుకి కూడాను ఒక ప్రతిఫలనంగా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్ వై జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మూడవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిపినప్పుడు ఒక ఏడాది ముందుగానే అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్లను సంపాదించుకున్నారు ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్లను సంపాదించుకున్నారు అసెంబ్లీలో దాదాపు వంద సీట్ల వరకు సంపాదించుకున్నారు ఆ మిగతా పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి ఆకర్షించడం జరిగింది కానీ ఆ తరువాత నుంచి టిఆర్ఎస్ ఓట్ల శాతము క్రమేపీ తగ్గుతూ వచ్చింది లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి ఫార్టీ వన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయంటే నాలుగు శాతం ఓట్లు తగ్గినాయి నాలుగు శాతం ఓట్లు తగ్గిన తరువాత వాళ్ళకి ఏడు లోక్సభ సీట్లు కోల్పోయారు అయితే ఫిబ్రవరి ఇరవై ట్వంటీ ట్వంటీలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికలు జరిగే నాటికి వాళ్ళ ఓట్ పర్సెంట్ ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ అంటే అసెంబ్లీలో పొందినటువంటి ఓట్ల కన్నా కూడాను వాళ్ళకి త్రీ పర్సెంట్ ఓట్లు తక్కువ దీని అర్థం ఏంటంటే టిఆర్ఎస్ ఓట్లు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి అసెంబ్లీలో వచ్చినటువంటి టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ అసెంబ్లీలో వచ్చినటువంటి ఓట్లు ఫిబ్రవరికే నాలుగు శాతం తగ్గడము ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను వాళ్ళు ఒక శాతం మాత్రమే ఇంప్రూవ్ చేసుకోగలిగారు కాబట్టి జిహెచ్ఎంసీలో మొ మొత్తం తెలంగాణలో టీఆర్ఎస్ యొక్క సపోర్ట్ బేస్ తగ్గుతూ వస్తుంది రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మున్సిపాలిటీలో టీఆర్ఎస్కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కానీ మున్సిపల్ కార్పొరేషన్లో థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఓన్లీ వాళ్ళకు గతంలో వచ్చినటువంటి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా కూడాను వాళ్ళకి దాదాపు ఒక టెన్ పర్సెంట్ ఓట్లు తక్కువ వచ్చినాయి కొంచెం అటు ఇటుగా అంటే టీఆర్ఎస్ యొక్క ప్రాబల్యం తగ్గుతున్నది అదే సమయంలో కాంగ్రెస్ యొక్క ప్రాబల్యం కూడా తగ్గుతోంది కాంగ్రెస్ ఓట్లు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఉన్నాయి అది ఒక్క పర్సెంట్ పెరిగింది లోక్సభ ఎలక్షన్ టైంలో ట్వంటీ నైన్ పర్సెంట్కి ఆ తర్వాత అది ఇప్పుడు ట్వంటీ వన్ పర్సెంట్కి వచ్చింది సో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పర్సెంట్ ఎంత మేరకు ఓట్లు సంపాదించుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి విషయమైంది ఉదాహరణకి మున్సిపాలిటీల విషయానికి వస్తే మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికి వస్తే దే రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో కాంగ్రెస్ కాంగ్రెస్ యొక్క ఓట్ల శాతం ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ టీఆర్ఎస్ది థర్టీ సిక్స్ పర్సెంట్ బీజేపీ యొక్క కార్పొరేషన్లో ఓట్ల శాతాన్ని కనుక మనం చూసినట్టయితే బీజేపీకి అసెంబ్లీలో సెవెన్ పర్సెంట్ వచ్చింది లోకసభ ఎన్నికల టైంలో నైన్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది మున్సిపల్ ఎలక్షన్ టైంలో ఫోర్టీన్ పర్సెంట్ అంటే ఐదు పర్సెంట్ తగ్గింది కానీ గతం కన్నా డబుల్ అయింది సెవెన్ పర్సెంట్ నుంచి డబుల్ అయింది కానీ మున్సిపల్ మున్సిపాలిటీలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ గణాంకం ఏం చెప్తుందంటే మున్సిపల్ కార్పొరేషన్లలో అందరికన్నా శరవేగంగా పెరుగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే టీఆర్ఎస్ ఓట్లు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్కి కార్పొరేషన్లో తగ్గిపోయినాయి అదే భారతీయ జనతా పార్టీ ఓట్లు సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి పెరిగినాయి అంటే ఆల్మోస్ట్ మూడు రెట్లు పెరిగినాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ పెరుగుదలను పెంచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ పూనుకుంది జాతీయ నాయకులు వచ్చారు పెద్ద పెద్ద ఇష్యూలను తీసుకుని ప్రచారం చేశారు పూర్తి శక్తిని దుబ్బాక నుంచి వచ్చినటువంటి ఊపుతోటి తల పూర్తి శక్తిని వినియోగించి ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంది అదే టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా డిఫెన్స్లో ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఈ సరళి ప్రచార సరళిలో కూడా మనకి ఇది కనిపిస్తుంది అంటే ఫలితాలు ఏ రకంగా వస్తాయి ఓటర్లు ఏ మేరకు ఓటేస్తారు అన్నది ఇప్పుడు మన ముందున్నటువంటి కీలకమైన ప్రశ్న గతంలో ఫార్టీ నైన్ పర్సెంట్ పాయింట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ జరిగింది ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచడంలో బీజేపీ సఫలమవుతుందా ఒక యాభై రెండు యాభై మూడు శాతం వరకు ఓటింగ్ని తీసుకెళ్ళగలుగుతుందా జంతనగరాల్లో ఉన్నటువంటి ఓటర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేసుకునేందుకు పోలింగ్ బూత్లకు పెద్ద ఎత్తున వస్తారు దీనిపైన జిహెచ్ఎంసీ ఫలితాలు ఆధారపడి ఉంటాయి దీని ఆధారంగా ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి పొలిటికల్ ఫార్మేషన్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ పొలిటికల్ క్యాలకులేషన్స్ని చేయడానికి పార్టీలకు వీలు కలుగుతుంది కాబట్టి ఈ ఒకటవ తారీఖు పోలింగ్ జరగబోతుంది పోలింగ్ శాతం ఏ మేరకు ఉంటుంది అన్నది మనము చూడవలసినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్నటువంటి ఈ గణాంకాలు ఏవైతున్నాయో ఇదే ప్రక్రియ కొనసాగుతుందా లేకపోతే దీనికి దీనిని రివర్స్ చేయడంలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా అన్నది మనము వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పంపించండి